ముందు ముందు కూడా చేయబోతున్నాం. తప్పనిసరిగా అన్ని విషయాల్లో మీ అందరి సహకారం కావాలి. ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 గా నిలిచే విధంగా మనం ముందుకు పోదాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతుంది. మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ, రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లందరికీ, ఈ శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా మరోమారు నేను అప్పీల్ చేస్తున్నా. ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి రైతుకి తాను పండించిన ధాన్యానికి సునాయసంగా సేకరించే విధంగా, మంచి ధరకి మద్దతు ధరకి సేకరించే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్లో అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీరందరూ సంతోషిస్తారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఈ 10 జిల్లాల చరిత్రలో ఎక్కువ ధాన్యం పంట, వరి పంట ఈసారి వచ్చింది. ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పంట 150 లక్షల మెట్రిక్ టన్నులు. ఎప్పుడు కూడా ఇంత పంట పండలే. ఆ భగవంతుడు, ఆ దేవుళ్ళు కూడా మనం దీవిస్తున్నారు, మన ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. 150 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరించి, సన్నధాన్యం ప్రోత్సహించడానికి సన్నధాన్యాన్ని 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే MSP 2320 రూపాయలకి అదనంగా సన్న రకాలకి మేము 500 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నాం. అదేవిధంగా అక్కలు చెల్లెలు మీరు ప్రత్యేకంగా గమనించాలి. మీకు ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు రేషన్ బియ్యం విషయంలో ఏ విధంగా రేషన్ వచ్చిందో, ఇప్పుడు ఈ సన్న రకాలకి ప్రోత్సహించి సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నా చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అక్కలు చెల్లెళ్ళు, మీ అందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మనం 500 రూపాయలకి ఇస్తున్నాం. అదేవిధంగా అక్కలు చెల్లెళ్ళు, మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసింది. మీ కుటుంబంలో ఎవరు అనారోగ్యం కారణమైతే, హాస్పిటల్ పాలైతే 10 లక్షల రూపాయల వరకు కూడా పూర్తిగా ట్రీట్మెంట్ ఉచితంగా ఉంటుంది. 18,000 కోట్ల రూపాయలు అనతి కాలంలో, చాలా తక్కువ కాలంలో బట్టి విక్రమార్క గారి సమర్థవంతమైన నాయకత్వంలో రైతు రుణమాఫీ చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 18,000 కోట్లు చేసినాం, మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. ఈ ప్రభుత్వం దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, యువతకి, విద్యార్థులకి మీ బాగోగులు, మీ జీవితాలు బాగు చేయడానికి కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరోమారు నా అక్కలు చెల్లెళ్ళు, చిన్నారులు కూడా చాలామంది వచ్చారు, మీ అందరికీ మీ ఉత్తమన్నగా మాటిస్తున్నాను. మీరందరూ నా కుటుంబ సభ్యులు, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన్న మీ ఎమ్మడుంటాడు. భారతదేశంలోనే మనం చరిత్ర సృష్టించినావు. భారతదేశంలోనే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బహుశా 100,000 మెజార్టీ దాచిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గం. నేను ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ముందుకు పోదాం. మరి అన్ని విధాలుగా మీ అవసరాలు తీర్చడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడును అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. బట్టి విక్రమార్క గారు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరింత ఉన్నతి పదవులు అలంకరించాలని మనసావాస కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నారు. మీ ప్రియతమ నాయకులు